రాజకీయాల్లో ఓటర్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికి ఇంకా ఇదమిద్ధంగా అంతా అయిపోయిందని చెప్పే పరిస్థితి ఏం లేదు. రాత్రి కూడా ఒక సీనియర్ నాయకులు ఎవరు చెప్తున్నారు, ఇంకా ఒక్కొక్క సెక్షన్ను నెమ్మదిగా మేము టార్గెట్ చేసి ఇట్లా వస్తున్నాము, కొంత బెటర్గా ఉంది అని మాత్రమే. సో షర్మిల కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ టచ్ తగ్గి పొలిటికల్ టచ్ పెరిగితే కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ గొడవ ఎనీవే ఆమె ఒంటరిగా వెళ్ళాల్సిందే. అవును, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసే ఛాన్స్ ఏం లేదు. కమ్యూనిస్టులతో కూడా అవకాశం లేదండి. ఆమె నేను అన్ని సీట్లలో పోటీ చేస్తానంటే కమ్యూనిస్టులు ఎక్కడ ఉంటారు. రెండోది సిపిఐకి సంబంధించి కూడా నేను సాంసలో ఈరోజు కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఒకే ఎమ్మెల్యే కదా. అలాగే అంతకుముందు విజయవాడలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. వీళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి, తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కలిసి వెళ్ళాలని వాళ్ళ ఆకాంక్ష. ఏది అటు వెళ్ళినా కానీ జనసేన ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం కూడా అటు పోతుంది. అదే మరి అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవంగా అక్కడే కొంత నిన్ననే వాళ్ళ పత్రిక సాక్షిలో ఒక ఇదేశారు, 5-6 తలకాయలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి అని. వీళ్ళందరూ తలకాయలు పెట్టి ఒక సిపిఐ తలకాయ కూడా తగిలిచ్చారు, తనకి బీజేపీ తలకాయ కూడా తగిలిచ్చారు. సో ఇవన్నీ చాలా చిత్ర విచిత్రమైన రాజకీయం చూస్తున్నాం మనం. ఇంకోవైపు చూస్తుంటే జనసేన బలపడ్డం కొంత అనేది వస్తుంది. జనసేనలో చేరే వాళ్ళ పేర్లు అని అనేక ఆశ ఇవి కనిపిస్తున్నాయి కొన్ని. అంటే కొనతల రామకృష్ణ ఏమో అనకాపల్లిలో రేపు సభలో చేరుతారని చెప్తున్నారు. నేను చూసిన ప్రకారం అయితే ఈవెన్ తోట చంద్రశేఖర్ గారు చేరుతారు. ఇదివరకు పోటీ చేశారు కదా గుంటూరు ఇచ్చి, ఆయన కూడా చేరుతారంటారు. ఆయన చేరడం అంటే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారిపోవడం ఆల్మోస్ట్. అప్పుడు ఆయన వెళ్ళి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్ళడం అది కొంత జరిగింది కదా. మరి మీకే తెలిసి ఉండాలి నాకంటే. బట్ అలాంటి అంటే కొంతమంది నడుస్తున్నాయండి, కొంత బ్యాక్ టు జనసేన ఇలాంటి వాళ్ళు కొంత ఆలోచన చేస్తున్నారు. జనసేన కొంత పటిష్టం అవుతుంది అనేది నిజం. జనసేన ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చే ప్రక్రియ మటుకు జరుగుతుంది. పవన్ కూడా షూటింగ్లు ఇతర విషయాలు కాకుండా దాని మీదే ఫోకస్ పెట్టడం. ఇంకా బీజేపీ తెలుగుదేశం మధ్యలో తేల్చుకోగలిగితే అప్పుడు ఆ పార్టీకి ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా పడుతుంది. అది బహుశా ఈ నెలాఖరికి వెన్నిట్లో స్పష్టత వస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఎన్నికలు కూడా ఇదే అంటున్నారు కాబట్టి. ఇటు ఎన్డీఏలో ఇండియాలో కూడా ఇవి చాలా చేరికలు అవి జరుగుతున్నాయి కాబట్టి చూడాలి మనం. ఇంకా నిజంగా వీళ్ళందరూ వెళ్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకొంచెం స్ట్రెంగ్ అవుతాడు కదా, వాయిస్ పెరుగుతుంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఒక రకం, నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు. అవును, బట్ అయితే ఆయన ఇప్పటివరకు సెకండ్ ఇన్ కమాండ్ లాగా అవన్నీ తీసుకొస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన సీటు సమస్య కూడా ఇంకా తేవాల్సిన ఒకటి ఉంది. సో గుంటూరు తెనాలి విజయవాడ ఆల్మోస్ట్ ఆ పార్టీకి సంబంధించి విమే ఎక్స్పెక్ట్ మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్. ఓకే, మేజర్ డెవలప్మెంట్స్ జరగవచ్చు. సార్, ఈ పంచాయతీలు ఎలా నడుస్తుంటే రాంగోపాల్ వారు మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇదేం వ్యూహం, అసలు వ్యూహం రాలేదు, మళ్ళీ కొత్త వ్యూహం ఏమన్నా చేసాడా, పవన్కి ఆయనపై ఆయనకే నమ్మకం లేదు, జగన్కి పొత్తులు అవసరం లేదు, టీడీపీతో పవన్ పొత్తుపై ఆయన మళ్ళీ మాట్లాడడం సందర్భం లేకుండా మీద అసలు ఎవరికీ నమ్మకం లేదు. పవన్కి నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రామ్ గోపాల్ వర్మ మీద అసలు ఎవరికీ నమ్మకం లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఆయన మీద నన్ను నేనే నమ్మనని కూడా స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఏ నమ్మకాలు ఇప్పుడు నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన కావాలంటే దాన్ని. కానీ నమ్మకం అనే మాటకు రామ్ గోపాల్ వర్మకు అస్సలు బొత్తి